हेलो बच्चों आप सभी को हिंदी क्लास के लिए स्वागत है आज हम सातवीं कक्षा के छात्रों को समय का मूल्य समय का विलवन इसके बारे में एक छोटा सा निबंध पढ़ेंगे विन्न निबंधन रादा मुसकम निबंध गुरु हमारे जीवन में जो समय बीत गया है फिर नहीं आएगा जो समय का मूल्य नहीं जानते जानते हैं वे समय का दुरुपयोग करते हैं जो बचपन में पढ़ाई से जी चुरा लेते हैं उन्हें आगे चलकर पछताना पड़ता है जो समय का सदुपयोग करते हैं वे जीवन में उन्नति अवश्य पाते हैं जो सुस्त रहते हैं वे समय का दुरुपयोग करते हैं और आज का काम कल पर ढालते रहते हैं समय का महत्व नहीं जानते हैं जो समय का महत्व जानते हैं वे समय का सदुपयोग करते हैं महात्मा गांधी जी समय के बड़े पाबंद थे हमारे जीवन में जो समय बीत गया है फिर नहीं आएगा समय बीत समय बीत गया अंटे गर्चना कालम మన జీవితంలో గడిచిపోయిన కాలము తిరిగి రాదు జో సమయక మూల్య నహి జాంతే వే సమయక దుర్ హే మూల్య అంటే విలువ ఎవరైతే సమయం యొక్క ఎవరికైతే సమయం యొక్క విలువ తెలియదో వారు సమయాన్ని దుర్వినియోగపరుస్తారు అంటే వేస్ట్ చేస్తారు జో బచ్పన్మే పడాయిసే జీ జీ చురాలేతే ఉన్హే ఆగే చలకర్ పచ్చతానా పడతాహే ఎవరైతే చిన్నతనంలో చదువుని చదువుకోకుండా చదువును తప్పించుకోవాలని అనుకుంటారో వారు ముందు ముందు అంటే భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుంది జో సమయ సదుపయోగకర్తే వే జీవన్మే ఉన్నతి అవశ్యపాతే ఎవరైతే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారో వారు జీవితంలో వారి యొక్క జీవితంలో ఉన్నత స్థాయిని తప్పకుండా సాధిస్తారు ఉన్నత స్థాయిని తప్పకుండా చేరుకుంటారు జో హే వే సమయక దురుపయోగకర్తీహే ఆజ్ కాం కల్పర్ డాల్తే రైతే హే ఎవరైతే సుస్థంటేంటి డల్గా ఉండడం నీరసంగా ఉంటారో చదవాలని ఇంట్రెస్ట్గా ఉండదు వారు సమయాన్ని దురుపయోగ దుర్వినియోగపరుస్తూ ఉంటారు అలాంటి వారు ఏం చేస్తారు సమయాన్ని దుర్వినియోగపరు పరుస్తూ ఉండేవాళ్ళు ఈరోజు పని రేపు చేస్తాను రేపటి పని ఎల్లుండి చేస్తాను అని వాయిదాలు వేస్తూ ఉంటారు అలా వాయిదాలు వేసేవారికి సమయం యొక్క గొప్పతనము సమయం యొక్క విలువ అనేది వారికి తెలియదు జో సమయకా మహత్వ జాంతే వే సమయక సదుపయోగకర్తీహే ఎవరికైతే సమయం యొక్క గొప్పతనము సమయం యొక్క విలువ తెలుస్తుందో వారు తప్పకుండా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు మహాత్మా గాంధీజీ సమయకే బడే పాబందే మహాత్మా గాంధీజీ కూడా సమయాన్ని కట్టుబడి ఉన్నారు